Hello. Amma, photo take one. Hello, photo. శ్రీ మేఘపాటి రాజగోపాల్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చేసారు ప్రజా సంకల్ప యాత్ర భాగంగా. మరి మీ కాలనీలో ఉండే సమస్యలన్నీ కూడా మాకు తెలుసు. మరి పోయినసారి మీరందరూ కూడా మాకు వాటర్ సమస్య అంటే జడ్పీ గ్రాంట్లో ఒక 2 లక్షల రూపాయలు ఇచ్చి బోరేపిచ్చి మోటార్ పెట్టడం కూడా జరిగింది. మరి మీకు ఈ వాటర్ సమస్య పరిష్కారం అయిపోయినట్టేనా ఏమ్మా? వాటర్ సమస్య పరిష్కారం అయిపోయినట్టేనా? ఎలక్షన్ రాబోతుంది. మరి ఆ ఎలక్షన్లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన అన్నగారు అయినటువంటి మేఘపాటి రాజగోపాల్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. మీరందరూ కూడా మంచి మనసుతోటి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి అట్లా అన్నగారిని ఎమ్మెల్యేగా గెలిపిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మన ప్రియతమ నాయకులు రాజగోపాల్ రెడ్డి గారు మిమ్మల్ని గురించి పోలంపాడు ఎస్టీ కాలనీ వాసులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మనకు మార్చి ఏప్రిల్లో ఎలక్షన్లు రాబోతున్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 5 సంవత్సరాలు కంప్లీట్ కాబోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎన్ని రకాల పథకాలు వచ్చినాయో మీ అందరికీ తెలిసే ఉంది. ఆయన పాదయాత్రలో చెప్పిన పద్ధతిలో ఆయన సీఎంఐ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన చాలా రకాల పథకాలు పెట్టాడు. చాలా రకాల పథకాలు అంటే మనిషికి పుట్టినప్పటి నుంచి 100 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఎవరెవరికి ఏ స్టేజీల్లో ఏమేమి అవసరాల్లో ఆ పద్ధతిలోనే పెట్టాడు ప్రతి పథకం కూడా. కాబట్టి అది మీరు ఆ పథకాలన్నీ అనుభవిస్తున్నారు కాబట్టి మీకు అన్నీ బాగా తెలుసు. మళ్ళా మనం జగన్మోహన్ రెడ్డి రేపు 3వ తేదీ సిద్ధం మహాసభ జరగబోతుంది మేదరమెట్ల దగ్గర. ఆ సిద్ధం మహాసభలో ఆయన మేనిఫెస్టో విడుదల చేస్తాడు. మేనిఫెస్టో అంటే మళ్ళా నెక్స్ట్ వచ్చే 5 సంవత్సరాలలో ఏమి చేయాలా, ఎలాంటి పథకాలు విడుదల చేయాలనే పద్ధతిలో చెప్తాడు. అవి ఆయన చెప్పినాడు అంటే ఖచ్చితంగా చేస్తాడు. ఆయన చెప్పే ఏ పథకమైనా సరే ప్రతి ఒక్కళ్ళకి జీవితంలో చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు ఉపయోగపడే పథకాలే చెప్తాడు. చెప్పిన పథకాలలో ఏమాత్రం తేడాలు ఉండవు. అవి ఖచ్చితంగా తూచా తప్పక ప్రతి ఒక్కటి నెరవేరుస్తాడు. చెప్పినట్లు నెరవేర్చే వ్యక్తి ఒక్క జగన్మోహన్ రెడ్డి. అది మీరందరూ గమనించండి. ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డిని మళ్ళా రేపు ఎలక్షన్లలో మళ్ళా ఆ స్థానంలో కూర్చోబెట్టి మీ పథకాలన్నీ రెట్టింపు చేసుకొని మీరు అనవసరమైన కష్టాల్లో పడకుండా ఆయన్ను సీఎంగా చేసుకున్న రోజు మీరు మీ జీవితాలు చాలా సుఖశాంతులతోటి ఉంటాయని నేను ఆశిస్తున్నా. కాబట్టి ఎవరిని చెప్పినా సరే ఎలక్షన్కు ముందు రోజు వస్తారు,
ఏవో కథలు చెప్తారు, ఆ కథలకు ఏమాత్రం లొంగబాకండి. ఏమిటంటే వాళ్ళు ఏమి కథలు చెప్పినా సరే అది మీ ఒక్కరోజు. మీరు కష్టపడి పని చేసుకుంటే వచ్చే అంత అమౌంట్లే ఏదైనా, దానికి లొంగినారు అంటే అన్యాయం అయిపోతారు. కాబట్టి ఎవరు కూడా అటువంటి ప్రోద్బలాలకి మీరు లొంగబాకండి. ఖచ్చితంగా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేసుకునేదానికి అందరూ ప్రయత్నించి ఆయన అదే స్థానంలో కూర్చోబెట్టి మీ పథకాలన్నీ పెంచేదానికి మనం అందరం సహకరిస్తామని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం.